ప్రార్థన సన్నిలోకి వినపడకుండా ఆటంక పరిచేవి వాక్యానుసరంగా బ్రతకకపోవటం అవిధేయత అవిశ్వాసం ఒప్పుకొనని పాపాలు ఇతరులపై కక్ష కలిగి ఉండటం ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉంటే నీ ప్రార్థనలు వినబడకుండా దేవుడు తన చెవులు మూసుకుంటాడు అందువలన అటు స్థితి మనం కలిగి ఉండదు నువ్వు దైవ వాక్యానుసరంగా జీవించకుండా ప్రభు ఆ ప్రభు అన్నప్పటికీ నీ ప్రార్థనలకు జవాబు దొరకు గానీ నువ్వు వాక్యానుసరంగా బ్రతుకుతూ చేసే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది ఆ ప్రార్థనకి నువ్వు జవాబు పొందుకుంటావు మనం క్షమించే మనస్సు కలిగి ఉండాలి నరిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందువలన కోపం అనేది మానాలి క్షమించే హృదయము కలిగి ఉండాలి హృదయమును కఠినపరుచుకున్న వాడు కీడులో పడతాడు అందువలన భార్యనో భర్తనో పిల్లలనో తల్లులనో తండ్రులనో క్షమించకపోతే కీడులో పడతావు అందువల్ల కీడు నుంచి తప్పించబడాలంటే కఠిన హృదయం కాదు కానీ మెత్తను మనసు చేసుకుని బ్రతుకుట ఎంతో ఆశీర్వాదం